हेडमूसी पुनरुज्जीव प्रोजेक्ट पै सीएम रेवंत रेड्डी मरिंत क्लारिटी इच्चारु। मोदटि दशलो बापुघाट अभिवृद्धि चेस्तामन्नारु। गंडिपेट नुंचि बापुघाट वरकु पनुलु चेपडतामन्नारु रेवंत। प्रपंचंलोने अति पेद्द गांधी विग्रहानि बापुघाट लो एर्पाटु चेस्तामन्नारु। केबल ब्रिज एर्पाटु चेस्तूने बापुघाट वद्द नीटिनि शुद्धि चेसि मूसीलोकि वदुल्तामनि स्पष्टं चेशारु। చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు 11 ప్రాంతాల్లోని కలపడం జరిగింది। ఆ 11 ప్రాంతాల్లోని ఒకటి హైదరాబాద్ మూసీ నది। మరి ఈ మూసీ నదిలోని అప్పటి పవిత్రత అంత ఉండబట్టి అస్థికలను ఇక్కడ తీసుకొచ్చి కలిపారు। మరి ఆ పవిత్రత ఇప్పుడు ఉందా లేదా అన్న విషయం తెలుసుకుందాం। అప్పటిలో అక్కడ మా అస్థికలు కలిపినారంటే మీరు అన్నట్టు పవిత్రత ఉండే అప్పుడు ఎట్లా ఉన్నది అంటే ఇలాంటి పొల్యూషన్ ఇటు పబ్లిక్ ఇంత పబ్లిక్ లేదు కాబట్టి ప్రతి డ్రైనేజ్ ఇది అలా కలపడం జరిగింది। ఎంతకంటే ముందు ప్రకృతిగా భగవంతుడి ఇచ్చినటువంటి వర్షం నీళ్ళు మాత్రమే వేయటి అప్పుడు ఇక్కడ స్నానాలు చేసి భగవంతునికి చేసుకొని ఈ పవిత్రమైనటువంటిది ఇక్కడ ఏమున్నది త్రివేణి సంగమం అని ఇక్కడ పేరు కూడా ఉన్నది। ఒక సంగమన కల్పాలి అనేది దీని ప్రాముఖ్యత చాలా ఉంది। అయితే అప్పటిలో ఇప్పటికి చూస్తే చాలా కాలుష్యం కలిసిపోయింది। ఇప్పుడు చాలా డ్రైనేజ్ వాటర్ గా తయారైనాయి। అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళు ఏమనుకుంటారు మన గవర్నమెంట్ గాని మన వాళ్ళు అరే అప్పుడు అంత ఇది ఉన్నది కదా ఈ విధంగా ఎందుకు తయారైందని మన వాళ్ళ మైండ్ లో వచ్చింది। అయినా కూడా దాన్ని చేయడము చాలా కష్టతరమైనటువంటి సాధ్యంగా ఏర్పడ్డ వాళ్ళకు చాలా మంది మోసినది ఆక్పై చేసుకొని ఇల్లు కట్టడం కూడా జరిగింది। ఆ వాటర్ ఇళ్ళలకు పోవడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఈ దాని పొంటున్నటువంటి ఇళ్ళను కూల్పేసి ముందున్నటువంటి పవిత్ర చేయాలని వీళ్ళకు ఉన్నది కానీ అది చేయడం చాలా కష్టము। అంత పవిత్రత మాత్రమే ఇప్పుడు కాలేదు। దేని వల్ల అంటే ఇక్కడ విలేజ్ ఈ సిటీ పెరిగిపోయింది। సిటీ ఫస్ట్ ఇప్పుడు సిటీని ఎంత అంటే 40 లక్షలకు 4 లక్షల ఫస్ట్ సిటీ అంచనేసింది కొంత లిమిట్ వరకు వేసిండు। ఆ లిమిట్ దాటి ఎక్కడెక్కడో పెరిగిపోయింది సిటీ। అయితే పెరిగిపోయి డ్రైనేజ్ వాటర్ ఈ కల్మషం కాలుష్యమైనటువంటి వాటర్ మొత్తం అలా సంగమంలో కలపడం జరిగింది। అయితే దానివల్ల ఈ సంగమం వచ్చేటువంటి వాటరు కాలుష్యం అయిపోయింది। అసలు అలా కాలు పెట్టలేము అలా కడుక్కోలేము। ఇంతకంటే ముందు గాంధీది కలిపినప్పుడు స్నానాలు చేసి పూజ పునస్కారాలు రామాలయం పోయి పూజ చేసేది ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ ముక్తి ఉంటుందని చెప్పి ఈ మన తీసుకొచ్చి ఇలా కాల్చిన తర్వాత కూడా బొక్కలను కలిపేది కానీ ఇప్పుడు అది పవిత్రత పోయింది। ఆ పవిత్రత రావడం ఈ పాపులేషన్ వల్ల ఈ ఆ పవిత్రత ముందున్న పవిత్రత ఇప్పుడు రావడం ఎంతవరకు వచ్చినా వాళ్ళు ఎంత కష్టపడ్డా 50% వస్తుంది కానీ 100% పవిత్రత కాలేదు। ఒకవేళ జనాలు చెత్త వేయడం కానీ మొత్తం కూడా ఆపినట్లు అయితే అది మళ్ళీ అంటే పాత మూసీ నదిలాగా తిరిగి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తిరిగి అయ్యే ఛాన్సెస్ 50% మాత్రమే అవుతుంది। ఎందుకంటే చెత్త చెదారం ఏకపోయినా మొత్తం డ్రైనేజీలు ఎక్కడెక్కడ వెళ్ళొస్తున్నాయో మొత్తం ఆ వాటర్ వచ్చేసి అన్ని ఇళ్ళ కలిసినాయి। ఆ కలిపిన ఆ వాటర్ ఇప్పుడు ఎక్కడ పోనీ సోర్సెస్ లేదు కాబట్టి ఆ మొత్తం ఎన్ని కాలనీలు ఉన్నా ఆ వాటర్ ఏం చేస్తున్నారు అంటే తీసుకొచ్చేసి పైపులతోటి తీసుకొచ్చి మూసీలు కలుపుతున్నారు। అయితే అది కలుపుడు కాకపోతే అది కలుపుడు ఆఫేస్తే అది అయ్యే ప్రమాదం ఉంది కానీ అది కలుపుడు ఆఫేస్తే సిటీకి మనుగడ లేదు కాబట్టి ఇప్పుడు మనకు ముందున్నంత పవిత్రత నీరు కాలేదు। ఎంత కష్టపడ్డా 50% మాత్రమే అవుతుంది కానీ 100% మాత్రం పవిత్ర చేయడానికి ఎవరితోటి కాదు కాదు 50 కూడా కాదు ఎందుకంటే జనాలు ఎక్కువైపోయినారు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ని వెహికల్ పెట్టినరు చెత్త తీసుకుపోనికి దాంట్లో వేస్తున్నారా ఎవరైనా ఎవరు వేస్తలేరు వాళ్ళకు కొంచెం రావాలి ఇది పెద్ద హైట్ కాదు అదేంటి అవి కట్టేసారు చెత్త వేయకుండా కాలువలలో అది చింపేసి వేస్తున్నారు ఏం చేస్తారు ఇక ఇది మహా పవిత్రమైనది త్రివేణి సంఘం కలుస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు దుక్కి పౌర్ణమి అంటారు దీన్ని చాలా జనాలు వస్తారు 4 స్టేట్ల నుంచి వస్తారు జనాలు వచ్చి స్నానాలు చేస్తారు ఇక్కడ దైవాన్ని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే రాముడు ఇక్కడికి వచ్చిండు తానేశ దగ్గరికి పోయి ఒక రాజు నైట్ ఇక్కడ ఉన్నాడు ఉండిపోయి ఆయన డబ్బులు కట్టేసి ఆయన విడిపించిండు ఏది రామదాసం భక్త రామదాసం జైల్లో పెడతాడు ఈ దీని పొన్న రోడ్డు పోయి మూసీ నది పొన్న బోలడు ఉన్న ఇండ్లు అటువంటిది అన్నని వాడేస్తున్నారు కాలువ దగ్గరుంటే బండి ఇంతింకా అని చెప్పి బండి మీద తీసుకొచ్చి రెండు మూడు ప్యాకెట్లు తీసుకొచ్చి
పోతుపోతే ఇట్లా ఇసిరేస్తారు. ఈ అసవంటోళ్ళు ఎక్కడ చేంజ్ అవుతారు కారు, అది కథ. ఇది ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే మంచిది, ఒకవేళ ఎలా చేస్తే మంచిది? మీరు అన్నారు కదా 25% వరకు అయితే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? మీ యొక్క సలహా ఏంటంటారు? నా సలహా ఏమున్నదంటే, ఏం జనాలల్లా మార్పు తీసుకురావాలి. జనాలల్లా ఇది పద్ధ ఒక్కరికి చెప్తా ఒక్కరు మన ఒక్కరు చెప్తా వింటారు, ఒకరు వినరు. ఏమి నాకేం చెప్పేదని అంటాడు ఒకరు, అవి అట్లా ఉన్నారు. పబ్లిక్ కూడా రాలేదు. జనాల్లో మార్పు తేవడం చాలా కష్టం, కష్టంతో కూడుకున్న పని. ఎవరు మారారు, ప్రజలలో చైతన్యం రావాలి, వాళ్ళు జ్ఞానులు కావాలి. ప్రతి వాళ్ళకి ఎవరికి కూడా నీ వెయ్యకు అని చెప్పకాదు, అరే మనం వెయ్యొద్దు లేస్తే కాలుష్యం మనకైతుందని ప్రతి వాళ్ళకి రావాలి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఈ మోసిది ఎక్కడెక్కడ ఏదైతే ఇది పుట్టిందో విలేజ్ సైడ్ నుంచి, ఏది కూడా ఇక్కడ మన డ్రైనేజ్ వాటరు మూసిల కదవకుండా గవర్నమెంటు సపరేట్గా దానికి ఒక అరేంజ్మెంట్ చేయాలి. సపరేట్ దానికి ఏంటంటే దాన్ని స్టోర్ చేయడము, దాన్ని తీసేయడం అనేది జరగాలి. ఎక్కడి నుంచి అయితే మూసి పుట్టిందో మూసి విలేజ్లకి వెళ్ళి కూడా కలుపుతుండాల. అయితే ఇక్కడ కూడా దాంట్లో మూసిలా డ్రైనేజ్ వాటర్ కలవద్దు, కలవకుంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఏం చేయాలి, ఇండ్లకి రాలిపోద్దు. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తావో దాన్ని వాటర్ స్టోర్ చేసి దాన్ని ఎక్కడ చేస్తావో అక్కడ చేయి. కానీ దీన్ని వాటర్ తీసుకొచ్చి మూసిన నెలలో కలిపోద్దు దాన్ని. ఒకటి మామూలు పబ్లిక్ ఏంటంటే అందరు కూడా ఇది మన వంతుడా, ఇది మనం దీన్ని జాగ్రత్త ఉంచుకోవాలి, ఇది కాలుష్యం కావాలంటే కావద్దంటే మన అందరం వంతు ఒక్కరిది కాదని చెప్పి అందరికి కూడా ఆ జ్ఞానం రావాలి. వస్తే కొద్దిగా బాగుపడే ఛాన్స్.